నమస్తే, వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధ్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వెల్లడి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుశ్రుత ప్రజా వైద్యశాలలో రక్తదాన శిబిరం. రక్తదానం ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతుందన్న డాక్టర్ ప్రతిభ. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ చక్రం తిప్పడం ఖాయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోధ్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి గెలిస్తే పరిశ్రమలను కూడా దేవర్ఖత్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తారని మంత్రి అన్నారు. కర్వీన ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే కేంద్రంలో టీఆర్ఎస్ బలం అవసరమని మంత్రి అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒక్కసారి తనను గెలిపిస్తే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తానని ఆయన అన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, దేవర్ఖద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు కొడుకు ఎక్కడ బిడ్డ అని ఎందుకే అంటే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ఒక్కడు కూడా తిన్నవా లేదా రావడు. నేను ఒక 10 రూపాయలు కూడా ఇవ్వడు కానీ నాకు పెద్ద కొడుకు మాత్రం నేల కాగానే 1000 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ 2 రోజుల్లో 2000 ఎక్కడ బిడ్డ నా పెద్ద కొడుకు బిడ్డ అని ఆ పక్కనున్న అడిగితే ఏమైతారమ్మా నీకంటే నాకు తండ్రి అయితే బిడ్డ తండ్రిలాంటి వాడు బిడ్డ అని ఎందుకమ్మా అంటే నా బిడ్డకు పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చాడు. నా పెద్ద బిడ్డ పెళ్లి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినాం కానీ అప్పు తీసుకొని చేసినాం. అప్పు ఇంకా చేస్తలేదు కానీ ఇప్పుడు మాత్రం నా రెండో బిడ్డ పెళ్లి మాత్రం ఓ తండ్రిగా సహాయపడ్డాడు బిడ్డ. మరి ఆమె పుట్టిన బిడ్డను అడిగితే ఏమవుతాడు కేసీఆర్ అంటే నాకు తాత అయితే చెప్తాడు. ఎట్లా అంటే తాతలాగా నాకు స్కూల్ పోవడానికి సన్నపియము, డ్రస్సులు, బూట్లు, పాలు నేను పుట్టినప్పటి నుంచి పెద్దగా వరకు కూడా నాకు తాతలాగా వివరించడం చెప్తాడు. మరి ఇంకో అడిగితే మేనమా అవుతుందని చెప్తాడు. ఎందుకమ్మా అంటే ఇవో పుట్టగానే కేసీఆర్ కీర్తించి ఇంటికి పంపించాడు. పుట్టగానే మేనమా బట్టలు తీసుకొస్తాడు కానీ మేనమా లాగా బట్టలు చీరలు గోవ తీసుకొని ఇచ్చిండు అని చెప్తాడు. మరి కాదు చూసిన పెద్దమంది అడిగితే కేసీఆర్ ఏమంటే మా పెద్దగా చెప్తాడు. ఎందుకే అంటే గతంలో రైతులు వచ్చిపోతే ఎవరు నడుచుకోకుండి, ఆరోగ్యం బాగా వచ్చిపోతే ఎవరు నడుచుకోకుండి, ఈరోజు ఏ కారణం చేత రైతులు వచ్చిపోయినా 500,000 రూపాయలు వచ్చి బ్యాంకులు పడుతుంది. మేము రైతులు అందరం కూడా ఇలా నేను ఏమైనా కానీ నా పిల్లలు వస్తుంది, పెన్షన్ వస్తుంది, 500,000 రూపాయలు వస్తాయి అని చెప్పి అంటాడు. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ ఎవరిని కదిలించినా కానీ వాళ్ళ నోట నుంచి వచ్చేది ఒక దైవంలాగానో ఒక తల్లిలాగానో ఒక కొడుకులాగా కనిపిస్తారు కేసీఆర్ కానీ పరాయి వ్యక్తిలాగా ఏ కుటుంబానికి కూడా కనపడరు. ఇవాళ జగన్ చంద్రన్ గారు వచ్చారు మరి వారు కేసీఆర్ ఎట్లా కనపడతారంటే ఒక జీసస్ లా కనపడతారండి. మా ఇంతియాజ్ గారు వచ్చారు ఎట్లా కనపడతారు అంటే అల్లా దేవుడు పంపించిన మనిషిలా కనపడతారంటారు. శివాలయంలో పూజారిని కనిపించడం
అయ్యా కేసీఆర్ ఎట్లా కనిపిస్తుంది అంటే చాలా సమయం కూడా పడుతుంది, రెండే రెండు వచ్చాడు. ఇవాళ మన భూత్పురానికి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఆలయ వెంకటేశ్వరరెడ్డి గారు పట్టు పట్టి మేము సర్వే చేసినప్పుడు నేను నిన్ను వచ్చిన గుట్టలు ఎక్కినాం తిరిగినాం ఈయగలమా ఆడగలమా అని చెప్పండి అక్కడ నుంచి కేసీఆర్ గారు ఆదేశం ఇచ్చాడు. గూగుల్ మ్యాప్లో చూసి అట్లా కాదు అక్క ఇక్కడ కట్టండి ఇక్కడ కట్టండి, భూత్పూర్ మొత్తం కూడా ఈ భూమిలో వద్ద కూడా నీళ్ళు రావాలి, ఆ భూత్పూర్లందరూ జలంతో రావాలి, ఆ భూత్పూర్ల కింద కూడా మన చేయకుండా నీళ్ళు అందించి అయ్యా సల్లబొక్కని భూత్పూర్లను దీవించాలని చెప్పి ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చింది. మరి ప్రాజెక్ట్ ఇస్తే ప్రాజెక్ట్ ఈ పని నీళ్ళు వచ్చేది నీళ్ళు వచ్చి మొత్తం వచ్చేది కాలంలో లేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఉండి ఢిల్లీలో ఉన్నారు అలా నీళ్ళు వస్తే వంద తరవంత నాయకులు మన మాట ఎవడింటారా? ఎందుకంటే ఈ పత్రం రాయకుండా చేస్తుంటివి, పేపర్ రాయకుండా చేస్తుంటివి, చెప్పు లేకుండా చేస్తుంటివి, దివాళీ పెడుతుంటివి, పెళ్లిలో అప్పు తెచ్చుకుంటుంది, సుస్థైన అప్పు తెచ్చుకుంటుంది, ఇవాళ ఎవరు అప్పు తెచ్చుకుంటున్నాడు? గట్టి అయింది అందరూ రేపు నీళ్ళు వస్తే ఇంత గట్టి అవుతారు, నీరు రాకుండా చేయాలని కాంగ్రెస్ బీజేపీలు కలిసి పట్టించుకోకుండా కాంగ్రెస్ నీరు రాకుండా వీళ్ళు అడుగుతున్నారు. కేంద్రంలో కేసు వేసింది, ఒకటి కేసు వేస్తే ఒకటి పైసలు గేయాలి. కేంద్రంలో వచ్చిన పార్టీ మనం డబ్బులు విడుదల చేయండి జాతీయ ప్రాజెక్టులు గుర్తించారంటే మన ఖరీద ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులు గుర్తించలే గాలి వదిలిపెట్టిండు. ఇక లాభం లేదని కేసీఆర్ గారు కోపం వచ్చింది. నా తెలంగాణ బిడ్డలు బాగుపడాలంటే ఈ ప్రాంతం సృష్టించబడి నిలవాలంటే నిధులు రావాలి. కేంద్రం పట్టించుకోలేదు బిడ్డ నేనే కేంద్రం దగ్గరికి వస్తా నీ సంగతి చూస్తా నేనే ఢిల్లీకి వస్తా అని చెప్పి ఇలా మంది కొత్తగా తిరిగి ఢిల్లీకి బయలుదేరి లక్షలాది మెజారిటీలో గెలవాలి.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వంశీచంద్రెడ్డి జోషం చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో తెరాస పార్టీకి ఘోర పరాభవం తప్పదన్నారు. తెరాస ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన 4 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ పరాభవం చెందిందని, దీంతో ప్రజల నాడి ఏంటో కేసీఆర్ కు తెలిసిందన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులని గనక మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంతో ముందుకెళ్ళబోతుంది. ఇవాళ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ నైతికంగా విజయం సాధించింది. ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగుతూ రానున్న ఎన్నికల్లో 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారని నేటి పరిస్థితులు మనకు అద్దం పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. నేడు విడుదలైనటువంటి నిన్న కానివ్వండి, ఇవాళ విడుదలైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గనక మనం విశ్లేషిస్తే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీకి కర్రగాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారనే విషయం చాలా స్పష్టమవుతుంది. జీవన్ రెడ్డి గారి వల్ల ఒక జిల్లాలో కాదు, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి మెదక్గూడెం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి పైన ఘన విజయం జీవన్ రెడ్డి గారు సాధించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిల్లో వాళ్ళ చీఫ్ విప్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క పత్రికా సమావేశాలలో కానివ్వండి, టీవీ చర్చలో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ యొక్క ఫేస్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు ఇవాళ 4వ స్థానానికి పడిపోయినారంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ నుంచి యూటీఎఫ్ అభ్యర్థి గెలవడమే కాకుండా మా అభ్యర్థి 2వ స్థానం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2వ స్థానం సాధిస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 4వ స్థానానికి పడిపోవడం జరిగింది. ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోటీ చేసి ఇవాళ విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలానే నైతికంగా కూడా ఇది ఎన్నికల్లో గెలవడం జరిగింది. మేము నైతికంగా కూడా గెలిచినాము అని చెప్పడానికి మరొక ముఖ్య కారణం, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ లోకసభ నుంచి ప్రత్యక్షంగా కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు పోటీ చేసినటువంటి స్థానంలో దాదాపు 250 మంది రైతులు వారి వ్యవహారానికి నిరసనగా నామినేషన్లు వేసి రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, రైతాంగం మొత్తం కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది, రైతుల సమస్యలని పరిష్కరించడంలో కానివ్వండి, రైతులకి అండగా ఉండడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది అనే నినాదంతో రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ వేసి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి ఇవాళ నాంది పలకడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 గెలవడం ద్వారా తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలిచింది, తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయింది, తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, తెలంగాణలో నడుస్తున్నటువంటి అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా ఉంది. మేము నైతికంగా గెలవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను.
ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అంటే చాలా సందర్భాలలో ఇంకొక ప్రస్తావన ఏమొస్తుందంటే ఎక్కడెక్కడైతే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయో అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు, ఎక్కడెక్కడైతే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనేది చాలా స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రదేశాల్లో ఎలాంటి హింసలకు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్, శాషాబ్గుట్ట, ప్రేమ్నగర్ ప్రాంతాలలో శాంతి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి హింసలకు తావు లేకుండా పకడ్బందీగా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమరా పార్లమెంటు ఎలక్షన్స్ ఏప్రిల్ 11న జరిగేటువంటి ఎలక్షన్స్లో భాగంగా మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వనలబుర్ అంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కొన్ని గుర్తించడం, అందులో ఎస్ఎస్గుట్ట, న్యూటౌను, ప్రేమ్నగర్, న్యూ మోతీనగర్, సంజయ్ నగర్ ఈ ప్రదేశాల్లో మన యొక్క పారామిలిటరీ ఫోర్స్, సెంట్రల్ ఆర్మడ్ పారామిలిటరీ ఫోర్స్ తోటి ప్రజల్లో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం కోసం ఈ ఎవరైతే ఎక్కడన్నా అసాంఘిక శక్తి కార్యకలాపాలు కానీ అసాంఘిక శక్తులు వాళ్ళని నిర్భయంగా ఓటు హక్కు నిర్ణయించుకునే భాగంగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పంపించడానికి సెంట్రల్ ఆర్మడ్ పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఈరోజు ఈ ఎస్ఎస్ గుట్ట, అదేవిధంగా న్యూ ప్రేమ్నగర్, రాజేంద్ర నగర్, ఈ యొక్క ప్రేమ్నగర్, నెక్స్ట్ రాజేంద్ర నగర్, న్యూ మోతీనగర్, ఈ బోయపల్లి గేటు ఈ ప్రాంతాల్లో ఈ పారామిలిటరీ ఫోర్స్ తోటి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఎలాంటి ఎవరైనా ఉన్నటువంటి ఎవరైనా ఈ ఓటు హక్కునికి విఘాతం కలిగించకుండా మెయిన్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఫ్లాగ్ మార్చ్. థ్యాంక్ యూ. వేసవి కాలంలో అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు దొరకడం ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని సుశృత ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రతిభ సూచించారు. జిల్లా కేంద్రంలోని సుశృత ఆసుపత్రిలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనిషి శరీరంలో ప్రతి 3 నెలలకోసారి రక్తం మారుతుంది, కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రమాద సమయంలో బాధితులకు రక్తాన్ని సరైన సమయంలో అందిస్తే వారి ప్రాణాన్ని కాపాడిన వారం అవుతామని ఆమె అన్నారు. రక్తదానం చేసిన ఆసుపత్రి సిబ్బందిని, డాక్టర్లను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ లైన్ నట్రాస్ తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సుశృత ప్రజావేదశాల్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది రక్తం దానం చేశారు, చేస్తూ ఉన్నారు. ఈ వేసవికాలం అవటం వల్ల రక్తదానం అనేది, రక్తం దొరకటం అనేది చాలా కష్టంగా అవుతుంది. అత్యవసరంగా అవసరమైన పేషెంట్లకి, అంటే కాన్పుకు సంబంధించిన రక్తస్రావం అయిన పేషెంట్లకు కానీ, లేకపోతే యాక్సిడెంట్లో రక్తం పోయిన వాళ్ళకి కానీ రక్తం చాలా అవసరము. మనం అలాగే థాలసీమియా బాధితులు కూడా రెగ్యులర్గా వాళ్ళకి రక్తం ఇవ్వటం అనేది అనివార్యం. మనమే రెడ్క్రాస్ సంస్థ తరఫున ఇస్తూ ఉన్నాము. అటువంటి వారు ఎంతోమందికి ఈరోజు రక్తం చాలా స్కేర్సిటీ ఉంది, దొరకట్లేదు. అందుకనే నేను విజ్ఞప్తి మీ ద్వారా చేసేది ఏంటంటే, అందరు దాతలకి దయచేసి మనకు రక్తం అనేది 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చు. రక్తం తిరిగి వచ్చేస్తుంది మనకి, మనం ఎంత డబ్బులు పెట్టినా కొనలేనిది రక్తము. అందుకని దయచేసి దాతలు పెద్ద హృదయంతో ముందుకు వచ్చి పెద్ద ఎత్తున రక్తదానం చేసి, ఈ 3-4 నెలలు రక్తదానం చేయకపోతే అనేక మంది ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం అవ్వదు. కాబట్టి చైతన్యవంతులయ్యి రక్తాన్ని దానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మా సిబ్బందికి, మా డాక్టర్లకి, మా స్టాఫ్కి, అలాగే మా ఇతర ఫ్రెండ్స్కి, అభ్యుదయవాదులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ప్రజల దాహర్తిని తీర్చుతూ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రోడ్డు వెంబడి వచ్చిపోయేవారు ఎండ తీవ్రత తట్టుకోలేక విలవిలలాడే ప్రజలకు చల్లటి నీరందించడం గొప్ప విషయమన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోధ్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి మన్ని శ్రీనివాసరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో 16 MP సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి రాష్ట్రంలో తెరాస ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వెల్లడి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుశ్రుత ప్రజా వైద్యశాలలో రక్తదాన శిబిరం. రక్తదానం ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతుందన్న డాక్టర్ ప్రతిభ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.